ఈరోజు జగిత్యాల పట్టణంలోని 30వ వార్డులో ప్రచారం చేస్తున్న సందర్భంగా ఈ ప్రాంత అభ్యర్థి యువకుడు ఎన్నో ఉద్యమాలలో చురుకుగా పాల్గొని హిందూ ముస్లిం అన్ని వర్గాల సోదరులతోటి కలిసిమెలిసి ఉండే దళిత బిడ్డైన మా తమ్ముడు రాజ్ కుమార్ను ఈ 30వ వార్డు డివిజన్ నుంచి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. వారికి మద్దతుగా ఈ ప్రాంతంలోని అన్ని వర్గాల దళిత నాయకులు, అదేవిధంగా మా మైనారిటీ నాయకులు పూర్తి స్థాయిలో కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఇది జగిత్యాలలో అత్యంత ప్రముఖ ప్రాంతం, చారిత్రాత్మకమైన ప్రాంతం, ఖిలా ఏరియా అంటారు. మరి అలాంటి చరిత్ర గల ఖిలాను ఇవాళ ఎందరో విస్మరించారు. ఈ ప్రాంతంలో దళితులు మరియు మైనారిటీలు నివసిస్తారు. ఖిలా గోడ కూడా ఎక్కడ పడితే అక్కడ కూలిపోయి మరి చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంది. దానివల్ల పిల్లలు కూడా పడిపోయే అవకాశం ఉన్నది. మరి ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఎక్కువ మంది కూడా బీదవాళ్ళు లేదా మధ్యతరగతి వాళ్ళు నివసిస్తూ ఉంటారు. మొదటి నుంచి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఈసారి తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన మా రాజ్ కుమార్ను పూర్తి స్థాయిలో మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి ఇక్కడ ప్రాంతంలో కూడా తెలియజేస్తూ ఉన్నారు. నేను కూడా మొట్టమొదటిసారిగా జగిత్యాల ఎమ్మెల్యేగా మంచి మెజారిటీతో గెలవడం జరిగింది. ఈ ప్రాంతంలో కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ ఇతర పార్టీలకు మెజారిటీ రాలేదు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు నాకు మెజారిటీ ఇచ్చిండ్రు. నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. ఇక్కడి మైనార్టీ సోదరులు కానీ, దళిత విద్యులు కానీ అందరూ కూడా పెద్ద చిన్న అనకుండా రాజ్ కుమార్ని ఆశీర్వాదిస్తారని, మరి ఓటేసి గెలిపిస్తారని కూడా ఆశిస్తా ఉన్నా. ముజే పూరా యకీనే కేసీఆర్ సాబ్ జో స్కీమా లాయే అభి అభి ఆతే వక్త్ ఎక్ ఛోటా బచ్చి బోల్ రే మై ఎస్సీ గురుకుల పాఠశాల మే పడతాం రెసిడెన్షియల్ స్కూల్ మే బోల్కే ఇక బహుశా వచ్చా ఎస్సీ రెసిడెన్షియల్ గర్ల్స్ అండ్ బాయ్స్ వైసీ మైనారిటీ గర్ల్స్ అండ్ బాయ్స్ స్కూల్స్ మే పడితే పొలంకి అచ్చా తాలీం మిల్ రే ఇసుకే వయసే సబ్లో ఖుషే వయసీ ఏ 24 గంటే కరెంట్ ఉన్నదో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కేసీఆర్ కిట్ ఆర్ గవర్నమెంట్ స్కూల్స్ హై యా ఫోర్ట్ హై స్కూల్ హై న్యూ హై స్కూల్ హై ఓ స్కూల్లో మే బి అచ్చా తాలీం దొరే వయసీ అచ్చా చావల్సే ఖానా కిలారే ఇసే పేలతో కాలే అచ్చా నిమ్ నమిల్తైతే రాజ ఓ గవర్నమెంట్ స్కూలో మే ప్రొజెక్టర్ ఆదియే డబల్ బెంచ్ ఆదియే బచ్చం కా తాలీం కెలియే ఈ సర్కార్ కోషిష్ కరే ఆర్ జో కేసీఆర్ సాహబ్ బోల్తా గంగా జమునా కా తహజీబ్ ఓ జగిత్యాల మే పూరి తరహ హమారా హిందూ ముస్లిం భాయి భాయ్యా మిల్జుల్ కే హై హిందూ ముస్లిం భాయి భాయి హిందూ ముస్లిం భాయి భాయి హిందూ ముస్లిం భాయి భాయి కేసీఆర్ నాయకత్వం వర్దిల్లాలి కేసీఆర్ నాయకత్వం వర్దిల్లాలి. అదే విధంగా తప్పకుండా ఈ ప్రాంతంలో తమ్ముడు రాజ్ కుమార్ మంచి యువకుడు, ఇంతకుముందే చెప్పినట్టు చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నారు, అందరితోటి కలిసిమెలిసి ఉంటాడు, ఇటు హిందువులతో ముస్లింతో తప్పకుండా సేవ చేయడానికే రాజకీయాలకు వచ్చి ఖిద్మత్ కన్యకెలి సియాసత్ మే ఆయా కేసీఆర్ సాబ్ బి బోల్ రే కోయి అగర్ కౌన్సిలర్ కాంటెస్ట్ కన్నా బోలతో పైలే ఓ నూతన చట్టం ఏదైతే ఉందో న్యూ లా ఓ పడ్నా బోల్కే బోలే ఉస్మే క్యా హే అగర్ కామ్ కరేతో ఉస్కా కౌన్సిలర్షిప్ రహతా హే అగర్ కామ్ నై కరేతో కౌన్సిలర్షిప్ చెల్లే జాతా హే పని చేసే వాళ్ళదే ఉంటుంది పదవి. మరి వాళ్ళ గ్రామాలలో కూడా అదే పాలసీ పెట్టిండ్రు. జగిత్యాల నియోజకవర్గంలో 99 గ్రామాలు ఉన్నాయి. అన్ని గ్రామాలలో కూడా పచ్చదనం, పరిశుభ్రత, మంచినీళ్ళు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఇస్తున్నారు. ఏ సర్పంచ్ కూడా పదవి కూడా కొట్టుకోలే, మంచిగా పనిచేస్తూ ఉన్నారు. 20 సంవత్సరాల చెత్త అంతా పోయింది. తప్పకుండా ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఏదైతే కిలా గోడలు కూలిపోయినాయో, పిల్లలు పడే పరిస్థితి ఉందో తప్పకుండా 30 లక్షలతోటి వాటి నుంచి నిర్మించిస్తా అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఇలాకే నజదీక్ మైనారిటీ కమ్యూనిటీ హాలే 2 అర్రలు కట్టేందుకు 2 షెడ్ చిన్న షెడ్ వేస్తేందుకు 25 సంవత్సరాలు తీసుకున్నారు. కానీ అతి త్వరలోనే 1 ఏడాది లోపలనే ఇప్పుడు ఎంతుందో మళ్ళీ అంత పెద్ద కమ్యూనిటీ హాల్ కట్టిస్తా అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా.
అదేవిధంగా కిరాన్ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. ఈ ప్రాంత ప్రజలకు ఎన్నో అవసరాలు ఉంటాయి, మరి ఆ అవసరాలు తీర్చే శక్తి అన్నీ కూడా మా సోదరుడు రాజ్ కుమార్కు ఉన్నాయి. ఎందుకంటే సేవా తత్పరుడు, అందరితో కలిసి ఉంటాడు, ప్రజల వద్దకు వెళ్ళి ఏం పనులు తెలుసుకొని చేసే వ్యక్తి రాజ్ కుమార్ని ఈరోజు పోటీకి నిలబెట్టడం జరిగింది. వారికి మద్దతు పలుకుతున్న మా మైనార్టీ సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతాం, శుక్రియా అదా కడతాం. ఆ సభలోకి కూడా కార్యక్రమం నిశాంకు ఓట్దాలి. కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే, కవితక్క గారి నాయకత్వం.